వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమ ప్రభ నిర్విఘ్నం గురు మే దేవ సర్వ కార్యు తెలుగు వర్ణ ప్రాక్షకులకి ఏప్రిల్ పద్నాలుగో తేదీ రెండు వేల ఇరవై ఒకటి స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్ష పక్ష విధి ఈ రోజు విధి ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు భరణీ నక్షత్రం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు వర్జం తెల్లవారుజం నాలుగు గంటల యాభై నిమిషాల నుండి రేపు ఉదయం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు పగల దుర్ముహూర్తం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఈరోజు సూర్యోదయం ఆరు నలభై తొమ్మిది సూర్యాస్తమయం ఆరు పదకొండు అమృత గడిలు పది గంటల పదమూడు నిమిషాల నుండి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల రెండు నిమిషాల నుండి ఏడు గంటల పదహారు నిమిషాల వరకు సాయంకాలం శుభ సమయం ఐదు గంటల పది నిమిషాల నుండి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఈరోజు బీన సంక్రమణం జరుగుతుంది అంతేకాకుండా ఉమా ఉమా శివాగ్ని పూజ అని ఉమాశంకరుల యొక్క ఆరాధన జరుగుతుంది మేఘ అనంతరం కూడా మేష సంక్రమణం జరిగింది శ్రీ మత్స్య జయంతి మత్స్య రూపంలో స్వామి అవతరించినటువంటి రోజుగా కూడా చెప్పబడుతోంది అలాగే తమిళియన్స్ అందరికీ కూడా తమిళన్ ఉగాది అన్నమాట నిన్నేమో మనకి తెలుగు వాళ్ళందరికీ భారతీయులందరికీ ఉగాది అయితే ఈవేళ తమిళియన్స్ అందరికీ కూడా ఉగాది పండుగ అయింది కాబట్టి మనం కూడా మన విశ్వం అంతా కూడా మన తెలుగు వని చూస్తూ ఉంటారు కాబట్టి ఆ తమిళనాడులో ఉండేటువంటి తమిళీయన్స్ అందరికీ కూడా తెలుగు వన్ తరపున వాళ్ళందరికీ కూడా తెలుగు వన్ తరపున తమిళియన్ ఉగాది శుభ ఆశీసులు శుభాకాంక్షలు కాబట్టి ఈ రోజు ఏమిటంటే విధియ బుధవారం కావడం గణపతిని ఆరాధన చేయాలి విష్ణు సహస్రనామం అలాగే లక్ష్మీ అర్చన చేయడం వల్ల అన్ని విధాల యోగ్యం విధియ బుధవారం కాబట్టి అన్ని కార్యాలకే కూడా ఈరోజు చాలా అనుకూలమైన రోజుగా చెప్పబడుతోంది